అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటువంటి డిఎస్సి పరీక్ష, ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ డిఎస్సి పరీక్షను దృష్టిలో పెట్టుకుని ఇచ్చినటువంటి సిలబస్ను కవర్ చేసుకుంటూ ఒక 100 రోజుల ప్రణాళికను ఈరోజు నేను మీకు ఇవ్వబోతున్నాను. ఈ ప్రణాళిక ప్రకారం మీరు చదివినట్లయితే ఖచ్చితంగా రేపు మీరు ముందంజలో ఉంటారని చెప్పవచ్చు. విద్యార్థులారా, ఈ ప్రణాళికలో మనం వెళ్ళే ముందు అసలు మనం ఈ డిఎస్సి ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే కంటెంటు, మెథడాలజీ, అలాగే విద్యా దృక్పథాలు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కింద మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా కంటెంట్ మనం తీసుకున్నట్లయితే సుమారుగా మనకి అంటే హిస్టరీలో ఒక 33 టాపిక్స్, జాగ్రఫీలో ఒక 16 టాపిక్స్, ఎకనామిక్స్లో 12, సివిక్స్లో 12 టాపిక్స్ కింద ఇవ్వటం జరిగింది. ఈ 12 టాపిక్స్ అయినా, ఈ 33 టాపిక్స్ అయినా, మొత్తం కంటెంట్లు ఇచ్చినటువంటి అన్ని టాపిక్స్ మనకి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి సిలబస్ను అంతా క్రోడీకరించాడు. ఇక్కడే మరొక విషయం ఏంటంటే పాత పుస్తకాల యొక్క సిలబస్ను కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడే ఈ కంటెంట్ చదివే విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కువ మంది విద్యార్థులు, అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నటువంటి అంశం. సిలబస్సు ప్రకారం చూసుకున్నట్లయితే పాత అంశాలు, పాత టెక్స్ట్ బుక్స్ ఎప్పుడైతే మనం రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి సిలబస్సు, దాని ప్రకారం ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలు ఉన్నటువంటి అంశాలు కూడా చదవాలా, లేదా ప్రస్తుతం ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలు చదివితే సరిపోతుందా అనేటువంటిది ఒక డౌట్ ఉంది. ముందు ఆ డౌట్ను మనం క్లారిఫై చేసుకుందాం. ఈ డౌట్ మనం క్లారిఫై అవ్వాలంటే మొదట మనం గమనించుకోవాల్సింది ఏంటంటే రీసెంట్గా జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్, అంటే రీసెంట్గా అంటే 2017-18 జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎక్కడా కూడా పాత పుస్తకాల నుంచి బిట్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో ఆ పాఠ్యపుస్తకాల నుంచే బిట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇదే సిలబస్ అప్పుడు ఇచ్చాడు, కానీ ఫాలోఅప్ అంతా కూడా 6వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి అంశాల మీద, కేవలం కొత్త పాఠ్యపుస్తకాల మీద ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకు ఒక డౌట్ క్లారిటీ అవుతుంది ఏంటంటే సిలబస్ ఇచ్చినా కూడా ప్రధానంగా మనం చదవవలసినటువంటిది నూతన పాఠ్యపుస్తకాలు మాత్రమే, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలు మాత్రమే మనం చదవాలి. ఇది ఒక డౌట్ క్లారిటీ అయింది. అయితే మరి సిలబస్లో కొన్ని అంశాలు పాత సిలబస్ ప్రకారం ఉన్నవి కదా, ఖండాల గురించి కానీ, సామ్రాజ్యవాదం గురించి కానీ, అలాగే కొన్ని కొన్ని అంశాలు పాత పాఠ్యపుస్తకంలో ఉన్నవి, మరి వాటి సంగతి ఏమిటి అని. రైట్, మంచి ప్రశ్న. ఖండాల గురించి కొత్త పాఠ్యపుస్తకంలో కూడా మనకు కొన్ని కనపడుతుంటాయి. ఒక ధ్రువ ప్రాంతం గురించి కానీ, యూరప్ ఖండం గురించి కానీ, ఆఫ్రికా ఖండం గురించి కానీ, లాటిన్ అమెరికాకు సంబంధించినటువంటి అంశాలు కానీ, అంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండానికి సంబంధించిన అంశాలు కొన్ని మనకు తారసుపడుతూ ఉంటాయి. అయితే ఫుల్ బ్లెడ్జ్డ్గా ఏ ఖండానికి ఆ ఖండంగా సిలబస్ ఇచ్చిన ప్రకారం మనం చూడాలంటే పాత పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలు ఒకసారి చూసుకోవడం అనేటువంటిది మంచిది. అలాగే సామ్రాజ్యవాదానికి సంబంధించిన అంశాలు కానీ, ఇతరత్ర జాతీయ విప్లవవాదాలకు సంబంధించిన అంశాలు కూడా మన పాత యొక్క పాఠ్యపుస్తకాలు చూసుకోవటం వరకు పర్వాలేదు. అయితే మరి దాని నుంచి ప్రశ్నలు ఇచ్చాడా అంటే గతంలో జరిగినటువంటి ఎట్ ఎగ్జామ్లు ఇవ్వలేదు. కానీ ఒక్కసారి ఆ అంశాలు, సంబంధిత అంశాలు చూసుకుంటే బాగుంటుంది. అంతా బాగానే ఉంది, మరి పాత పాఠ్యపుస్తకాలు మా కాను లేవు, మా పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఆందోళన చాలామంది దగ్గర కనపడుతూ ఉండదు. దీని గురించి మీరేం వర్రీ అవ్వసరం లేదు. డిస్క్రిప్షన్లో మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, దాని ప్రకారం మీరు ఫాలోఅప్ చేసుకుంటే మేము మీకు 6వ తరగతి 7, 8, 9, 10 పాత పాఠ్యపుస్తకాలకు పీడిఎఫ్లు పెడతాం. అవి మీరు జిరాక్స్ తీసుకొని చక్కగా దగ్గర పెట్టుకుని ఆ సంబంధిత రిలేటెడ్ అంశాలు అందులో కూడా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, పాత పాఠ్యపుస్తకాలు ఎలాగ దొరికితే మీరు మరి వాట్సాప్ ఫాలో అవుతారు, కానీ ప్రధానంగా మన ఫోకస్ అంతా నూతన పాఠ్యపుస్తకాల మీదే ఉండాలి. ఓకేనా విద్యార్థులారా? అంటే పాత పాఠ్యపుస్తకాలు పూర్తిగా చూడొద్దా అని నేను చెప్పను, కానీ కొంతవరకు స్టడీ చేసుకోవడం అనేటువంటిది అవసరం. అంటే సిలబస్ ప్రకారం ఎక్కడైతే మన ప్రస్తుతం ఉన్న టెక్స్ట్ బుక్స్లో లేని అంశాలు ఉన్నాయో అవి గతంలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ప్రకారం చూసుకోవచ్చు, లేదా ప్రస్తుతం ఏదైనా మార్కెట్లో ఏ పుస్తకం దొరికినా మీరు ఆ సంబంధిత రిలేటెడ్ అంశాలు చదువుకోవచ్చు. సో ఇక్కడ క్లారిటీ అయిందంటే కొత్త పుస్తకాలు చదవాలా, పాత పుస్తకాలు చదవాలనే దాని మీద ప్రధానంగా కొత్త పాఠ్యపుస్తకాలే చదవండి. దీనికి ఆధారం గతంలో జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకోవడం, అలాగే ఈ మధ్య కాలంలో జరిగిన టెట్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకున్నా కూడా మన యొక్క కొత్త పాఠ్యపుస్తకాల నుంచే ఇక్కడ సిలబస్ ఇచ్చాడు.
సో డౌట్ క్లారిటీ అయింది కదా. ఇక రెండోది ఏంటంటే ఇంటర్మీడియట్ వరకు మనం పోవాలా అని. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి గత అనుభవాల రీత్యా మనం పరిశీలన చేసుకోవాల్సింది ఒకటి ఉన్నది. ఏంటంటే ఇదే సిలబస్ను గతంలో జరిగినటువంటి డిఎస్ ఎగ్జామ్స్ కూడా ఇచ్చాడు. ఏదో 4-5 టాపిక్స్ అటు ఇటు మార్చుండే, కానీ 90% ఇదే సిలబస్. కానీ అప్పుడు జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే ఎక్కడా ఇంటర్మీడియట్ సిలబస్ ఇవ్వలే, మొత్తం అంతా 10th లోపులో ఉన్నటువంటి సిలబస్ మీద ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మరి రీసెంట్గా జరిగినటువంటి ఈ డిఎస్సి టైప్ ఎగ్జామ్స్ గమనించుకున్నట్లయితే, అంటే టెట్ ఎగ్జామ్ మీరు చూసుకున్నట్లయితే, మొన్న జరిగినట్టు టెట్ ఎగ్జామినేషన్ చూసుకుంటే అక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలు, చాలా ప్రశ్నలు ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి ఇవ్వటం జరిగింది. అంటే టెట్ ఎగ్జామ్లో ఇంటర్మీడియట్ సిలబస్ ఇచ్చాడు. ఇక్కడ గతంలో జరిగిన డిఎస్సి ఎగ్జామ్లు ఇవ్వలే, ఒప్పుకుందాం, కానీ టెట్ ఎగ్జామినేషన్ ఇచ్చాడు. ఎప్పుడో 2018 ముందు జరిగిన డిఎస్సి ఎగ్జామ్ ప్రకారం చూస్తే ఇంటర్మీడియట్ చదవక్కర్లేదు అనేది చాలామంది అభిప్రాయం. కానీ నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే అక్కడ ఇంటర్మీడియట్ని టచ్ చేశాడు. మరి ఇంటర్మీడియట్ టచ్ చేసినప్పుడు డిఎస్సి సిలబస్లో ఇంటర్మీడియట్ సిలబస్ అంతా ఉన్నప్పుడు మరి మనం చదవాలా వద్దా, మీరే డిసైడ్ చేసుకోండి, మీరేమనుకుంటున్నారో నాకు చెప్పండి. సో నేను అనుకునేది అయితే మాత్రం ఖచ్చితంగా ఇంటర్మీడియట్ సిలబస్ అంతా కూడా మీరు చదవాల్సిందే. సిలబస్ ప్రకారం 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు వాడు ఇచ్చిండు కదా, మరి మనం 10th చదువుతామంటే ఎట్లా కుదురుతుంది? సిలబస్ ప్రకారం ఇంటర్ వరకు పోవలసిందే. మరి తర్వాత అయినా సిలబస్ మారితే నేను చెప్పలేను, కానీ ప్రస్తుతం మనం ఇచ్చినటువంటి సిలబస్ దగ్గర పెట్టుకుని మనం ఆలోచించుకుంటే ఇంటర్ వరకు ఉన్నటువంటి సిలబస్ అంతా ఇచ్చాడు, జాగ్రఫీ అయినా హిస్టరీ అయినా ఎకానమీ అయినా సివిక్స్ అయినా. సో మనం ఎందుకు దాన్ని వదిలేస్తాం? సో నేను ఇచ్చే సలహా, ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ బుక్స్ బిలో 10th వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలతో పాటుగా ఇంటర్మీడియట్ పాత పాఠ్య పుస్తకాలు కొత్త పాఠ్య పుస్తకాలు కూడా మీరు చదవాలి. సో మరి ఆ పాత పాఠ్య పుస్తకాలు మా కాను లేవు సార్, ఏం పర్వాలేదు, మీరు మా వాట్సాప్ గ్రూప్ను ఫాలోఅప్ చేసుకోండి, పాత పుస్తకాలు మేము పెడతాం, జిరాక్స్లు తీసుకోండి, చక్కగా అవి చదువుకోండి. అలాగే ప్రజెంట్ బుక్స్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటివి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పుస్తకాలు కూడా మీరు చూడండి. బట్ సిలబస్ ప్రకారం ఉన్నటువంటి టాపిక్స్ని మీరు వేరీ చేసుకుంటూ మీరు ఇక్కడ చదవాల్సి ఉంటుంది. సో మనం ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ యొక్క టైం టేబుల్ ప్రణాళికలు 100 రోజుల ప్రణాళిక మనం పోయే ముందు రెండు విషయాలు మీకు క్లారిటీ ఇచ్చాను. సో మరొకసారి రెండు విషయాలు గుర్తు చేసుకుంటే, ప్రజెంట్ బుక్సే బాగా చదవండి, రెండోది ఇంటర్మీడియట్ పాఠ్య పుస్తకాలు కూడా మీరు చదవాలి యాజ్ పర్ సిలబస్ ప్రకారం గత అనుభవాలు రీత్యా. ఓకేనా, క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం టైం టేబుల్లోకి వస్తే, మన ఎగ్జామ్స్ అనేటువంటివి డిసెంబర్ 28వ తారీఖున ప్రారంభమవుతున్నాయి. ప్రతి ఎగ్జామ్కి కూడా కంటెంట్లో అయితే మనం 4 టాపిక్స్ తీసుకోవటం జరిగింది. అది హిస్టరీ నుంచి అయినా సివిక్స్ నుంచి అయినా ఎకనామిక్స్ అయినా అలాగే హిస్టరీ నుంచి అయినా 4 టాపిక్స్ కింద తీసుకుంటూ 100 రోజుల ప్రణాళికను డిసైడ్ చేయడం జరిగింది. అలాగే మెథడాలజీ మీద కూడా కొన్ని టాపిక్స్ తీసుకుంటూ, అలాగే విద్యా దృక్పథాల మీద కూడా టాపిక్స్ తీసుకుంటూ ఎగ్జామ్స్ని ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చాం. అయితే గతంలో మీరు 6th నుంచి ఇంటర్ వరకు కూడా టెక్స్ట్ బుక్ వారీగా ఎగ్జామ్స్ రాసేసారు నా విద్యార్థులందరూ. మరి ఇప్పుడు డిఎస్సిలో ఉన్నటువంటి టాపిక్స్ ఆధారంగా మన ఎగ్జామ్స్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి 28వ తారీఖున అర్థశాస్త్రం ఎకనామిక్స్ పరీక్ష జరుగుతుంది. మరి దీనికి ఏమి ఇచ్చుకున్నాం టాపిక్స్? మనకి డిఎస్సి సిలబస్ ఇచ్చాడు కదా, అందులో ఎకనామిక్స్లో 12 టాపిక్స్ ఉన్నాయి. ఆ 12 టాపిక్స్లో 1, 2, 3, 4 టాపిక్స్ని ఇక్కడ ఇచ్చుకోవడం జరిగింది. మీరు ఆ టాపిక్స్ దగ్గర పెట్టుకోవాలి. సో నేను పీడిఎఫ్ ఎలాగో మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను, సిలబస్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి చూసుకోండి. ఎకనామిక్స్లో 1వది, 2వది, 3వది, 4వది సార్ తెలుగులో మాకు కావాలి, తెలుగులో ఆల్రెడీ నేను పెట్టాను, కావాలితే మరొకసారి పెడతాను. ఇప్పుడు అదంతా ఇవ్వడం అంటే ఇక్కడ కష్టమవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు. ఓకేనా విద్యార్థులారా, 1వది, 2వది, 3వది, 4వది ఎప్పుడైతే మనకి 28వ తారీఖున. అలాగే జనవరి 2వ తారీఖున సివిక్స్ మీద ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఇక్కడ కూడా 1, 2, 3, 4 టాపిక్స్ ఉన్నవి. అలాగే 6వ తారీఖున జనవరి 6వ తారీఖున జాగ్రఫీ మీద ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఇక్కడ కూడా 1, 2, 3, 4 టాపిక్సే ఉంటాయి. అలాగే జనవరి 10వ తారీఖున హిస్టరీ మీద ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఇక్కడ కూడా 1, 2, 3, 4 టాపిక్సే ఉంటాయి. అంటే మీరు ఇక్కడ వచ్చినటువంటి
దాన్ని మీరు కనుక గమనించుకున్నట్లయితే కంటెంట్లో మనకి 1, 2, 3, 4 టాపిక్స్ కవర్ చేసుకుంటూ ఎగ్జామ్స్ ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. మొదట ఎకనామిక్స్, తర్వాత సివిక్స్, తర్వాత జాగ్రఫీ, తర్వాత హిస్టరీ ఇవ్వడం జరిగింది. హిస్టరీలో మనకి ఎక్కువ పార్ట్స్ ఉన్నాయి, 33 పార్ట్స్ ఉన్నాయి. ఎక్కువ ఎగ్జామ్స్ హిస్టరీ మీద ఉంటాయి. అంటే 4, 4 కింద డివైడ్ చేసుకుంటూ మధ్యలో మీకు గ్యాప్ వచ్చి చక్కగా చదువుకునే విధంగా ఎగ్జామ్ జరిగే నాటికి, అంటే ఎగ్జామ్ ఎప్పుడైతే జరుగుతుందో మనం అప్పటికి మనం కరెక్ట్గా పక్కాగా ప్లాన్ చేసుకునే విధంగా ఈ టైం టేబుల్ సెట్ చేయడం జరిగింది. విద్యార్థులారా, ఎక్కడా కూడా మీరు మిస్ కాకుండా ఈ 4 అంశాలు చదువుతూ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఈ టైం టేబుల్ ప్రకారం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది. ఇందులో మాత్రం డౌట్ లేదు. ఇప్పుడు చూడండి, జనవరి 10 తర్వాత మళ్ళీ జనవరి 14 తారీఖున మెథడాలజీ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఇక్కడ డిఎస్సి సిలబస్లో 1, 2, 3, 4, 5 టాపిక్స్ ఇవ్వటం జరిగింది. మొత్తానికి 10 టాపిక్స్ ఉంటాయి మనకి. ఈ 10 టాపిక్స్ మీద విడివిడిగా ఒక్కొక్క టాపిక్ మీద ఆల్రెడీ మీకు ఎగ్జామ్స్ పెట్టేశాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 10 టాపిక్స్ని 2 పార్ట్స్ కింద చేసుకుని మొదటి 5 టాపిక్స్ మీద ఒక ఎగ్జామ్, మనకి మెథడాలజీ ఎగ్జామ్ జనవరి 14 జరుగుతుంది. ఇక తర్వాత విద్యా దృక్పథాలు పరీక్ష 18 తారీఖున జనవరి 18 జరుగుతుంది. ఇందులో ఇచ్చుకున్నటువంటి టాపిక్ ఏంటంటే 4వ టాపిక్. మనకు 6 టాపిక్స్ కనపడుతున్న విద్యా దృక్పథాల్లో అందులో 1, 2, 3 గతంలో ఎగ్జామ్స్ పెట్టుకున్నాం. 4వ టాపిక్ మీద ఇక్కడ ఎగ్జామ్ ఉంటుంది, అది సైకాలజీ పార్ట్ అనమాట. మీరు సిలబస్ కనుక చూసుకున్నట్లయితే తెలిస్తే ఆల్రెడీ సిలబస్, సైకాలజీ ఏం చదువుకోవాలి, విద్యా దృక్పథాలకు ఏం చదువుకోవాలి, ఇదంతా కూడా నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఎవరైనా కనుక చూడకపోయి ఉంటే మురళీధర్ క్లాస్ రూమ్లో ఆ యొక్క ఉంటుంది, ఆ వీడియో చూడండి. ఇక తర్వాత జనవరి 20 తారీఖున జీకే, ఇంక జీకే అంటే సముద్రం కదా, ఇంక ఆల్ ఇక్కడ ఇక్కడ జీకే అంటే దట్ మీన్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కింద గుర్తుపెట్టుకోండి. జీకే చదవాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి. అంటే జనవరి 20 తారీఖు వచ్చేటప్పటికి మనకి కంటెంట్ అవుతుంది, మెథడాలజీ అవుతుంది, విద్యా దృక్పథాలు అవుతుంది, అలాగే జీకే ఎగ్జామ్ అవుతుంది. ఒక రౌండ్ అంతా మనం వేస్తున్నాం. కంటెంట్లో 1, 2, 3, 4 టాపిక్స్ అంతా కూడా మనం పురాగా చదువుతున్నాం. ఇక్కడ మనం చదవలసిన అంశాలు చూసుకుంటూ మరి ఏం ఫాలో అవ్వాలి, 6th నుంచి ఇంటర్ వరకు మీరు ఫాలో అవ్వాలి కంటెంట్ విషయంలో. అలాగే మెథడాలజీ విషయంలో బిఈడి ఓల్డ్ పుస్తకం, బిఈడి కొత్త పుస్తకం రెండూ ఫాలో అవ్వాలి. అంటే సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 ఉన్నటువంటి పుస్తకం, దానికంటే ముందు ఉన్నటువంటి పుస్తకాలు కూడా మీరు ఫాలో అవ్వాలి. ఆ పుస్తకాలు మా కాన లేవు సార్, మేము ఏడ్ చేసేది, ఏం దిగులు పడకండి. మీరు వాట్సాప్ గ్రూప్ని ఫాలో అప్ చేసుకోండి, నేను పాత పుస్తకం మీకు పెడతాను, దాన్ని జిరాక్స్ తీసుకుని దగ్గర పెట్టుకోండి, ఇంకేముంది, ప్రాబ్లం సాల్వ్ అవుడు కదా. అలాగే కొత్త పుస్తకం మీకు కానీ అలా ఉంటుంది కాబట్టి నాకు ప్రాబ్లమే లేదు, ఓకేనా. అలాగే విద్యా దృక్పథాలకు సంబంధించి ఏం చదవాలో కూడా ఇంతకు ముందు చెప్పాను, అవన్నీ కూడా అక్కడ బుక్స్ రిఫర్ చేశాను, అవి చూసుకోండి. ఇక తర్వాత చూసుకుంటే మనకి ఒక విభాగం అయింది జీకే తోటి. ఇప్పుడు తర్వాత జనవరి 24 తారీఖున హిస్టరీ పరీక్ష ఉంటుంది. ఇక్కడ హిస్టరీ పరీక్ష తీసుకుంటే 5, 6, 7, 8 టాపిక్స్ ఇవ్వటం జరిగింది. అలాగే జనవరి 28 తారీఖున సివిక్స్ ఎగ్జామ్ ఉంటుంది. సివిక్స్ ఎగ్జామ్కి కూడా 5, 6, 7, 8 టాపిక్స్, డిఎస్సి టాపిక్స్ ఇవ్వటం జరిగింది. ఇక తర్వాత ఫిబ్రవరి 2 తారీఖున హిస్టరీ ఎగ్జామ్ ఉంటుంది. దీనికి 9, 10, 11, 12 టాపిక్స్ ఇవ్వటం జరిగింది. ఇక జాగ్రఫీ పరీక్ష ఫిబ్రవరి 6 తారీఖున ఉంటుంది. దీనికి 5, 6, 7, 8 టాపిక్స్ ఇవ్వటం జరిగింది. ఇక ఎకనామిక్స్ 10వ తారీఖున ఉంటుంది ఫిబ్రవరి. దీనికి 5, 6, 7, 8 టాపిక్స్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే హిస్టరీ టాపిక్స్ అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే హిస్టరీలో మనం 33 చాప్టర్స్ కవర్ చేసుకోవాలి, అందుకని ఇక్కడ ఇలా ఇవ్వటం జరిగింది. ఇక తర్వాత మళ్ళీ ఫిబ్రవరి 14 తారీఖున హిస్టరీ మీద ఒక పరీక్ష ఉంటుంది. 13, 14, 15, 16 టాపిక్స్ డిఎస్సిలో ఉన్నటువంటి టాపిక్స్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి కంటెంట్ ఎగ్జామ్స్ అన్నీ అవినాయి మనకి. హిస్టరీ ఒక 2 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అలాగే జాగ్రఫీ జరుగుతుంది, ఎకనామిక్ జరుగుతుంది, సివిక్స్ జరుగుతుంది. ఇక చూసుకున్నట్లయితే హిస్టరీ 3 ఎగ్జామ్స్ వస్తున్నాయి ఇక్కడ, 1, 2, 3 అయినాయి. ఇక తర్వాత మెథడ్ తీసుకుంటే మనకి 1, 2, 3, 4, 5 ఇక్కడ అయిపోయినాయి కదా. ఇప్పుడు జనవరి 14 తారీఖున మళ్ళీ మెథడాలజీ ఎగ్జామ్ ఇక్కడ ఫిబ్రవరి 18 తారీఖున 6, 7, 8, 9, 10 చాప్టర్స్ మీద ఉంటుంది. అంటే గ్యాప్ మనకి చాలా ఉంది.
ఎక్కడ ఇచ్చారు సార్ గ్యాప్ మీరు అనుకోకండి. కంటెంట్ చదువుతూనే మరో పక్క మీరు మెథడాలజీ కూడా చూసుకోవాలి, మరో పక్క విద్యా దృక్పథాలు చూసుకోవాలి, మరో పక్క జీకే కరెంట్ అఫైర్స్ మీద చూసుకోవాలి. ఎందుకంటే ముందే మీకు ఇంత టైం టేబుల్ ఇచ్చేస్తారని కారణం ఏంటంటే ఎగ్జామ్ ముందు రోజు చదువుతారని కాదు, ప్రణాళిక అంతా కూడా నెల రోజుల తర్వాత ఉండే ఎగ్జామ్ మీరు సిద్ధం అవ్వాలంటే ఈ రోజు నుంచి మొదలెట్టాలి. అంటే 30వ తారీఖున మీరు ఎగ్జామ్ రాయాలంటే కనీసం 2వ తారీఖు నుంచి దాని మీద దృష్టి పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెథడాలజీ ఎగ్జామ్ 18 ఉంది, 18 చాలా రోజులు ఉంది కదా అంటే అవదు. ఇక్కడ 6, 7, 8, 9, 10 టాపిక్స్ కవర్ చేయాలి. పైగా కొత్త పుస్తకం చదవాలి, పాత పుస్తకం చదవాలంటే నెల రోజుల ముందు నుంచి మీరు రోజు దాన్ని చదువుకున్నట్లయితే ఆ రోజు ఆ ఎగ్జామ్ కరెక్ట్గా మీరు సరిపోతారు, కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. అదేవిధంగా ఇక తర్వాత విద్యా దృక్పథాలు పరీక్ష చూసుకుంటే 20వ తారీఖున దీనికి 5వ టాపిక్ ఇవ్వడం జరిగింది. అక్కడ 4 అయింది కదా, ఇక్కడ 5 ఇచ్చుకున్నాం. ఇక తర్వాత మళ్ళీ హిస్టరీ పరీక్ష 24వ తారీఖున ఇక్కడ 17, 18, 19, 20 టాపిక్స్ ఇచ్చుకోవడం జరిగింది. అంటే 4 టాపిక్స్ ఇచ్చాం, అంటే ప్రతి ఎగ్జామ్కి 4 ఇస్తున్నాం మనం. ఇది హిస్టరీ పరీక్ష మరొకటి, ఎప్పుడు ఇది 24వ తారీఖున. అలాగే 28వ తారీఖున జాగ్రఫీ పరీక్ష 9, 10, 11, 12 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. సో 2024 వచ్చే సమయానికి, ఎండింగ్ వచ్చే సమయానికి మనం ఇన్ని ఎగ్జామ్స్ని ఇక్కడ కవర్ చేసుకున్నాం, ఇన్ని టాపిక్స్ని కవర్ చేస్తున్నాం విద్యార్థులారు. అంటే మీకు 4 టాపిక్స్ కింద ఎందుకు ఇవ్వడం జరిగిందంటే సింపుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఆ యొక్క టాపిక్ మీద మీరు సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు కూడా చూసుకోవాలి. ఇక్కడ భూమి గురించి ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఆ భూమికి తాలూకు అంశాలు 6లో 7 ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, 7లో ఎక్కడ ఉన్నాయి, 8లో ఎక్కడ ఉన్నాయి, 9లో ఎక్కడ ఉన్నాయి, 10లో ఎక్కడ ఉన్నాయి, ఇంటర్మీడియట్లో ఏమున్నది అంతా చూసుకుంటూ రావాలి. అలా ఏ టాపిక్ని మీరు తీసుకున్నా కూడా 6th to 10th రావాలి. భారతదేశ చరిత్ర మీరు తీసుకున్నారనుకుందాం, చరిత్ర తీసుకున్నప్పుడు 6th క్లాస్లో 7th క్లాస్లో ఏమున్నది దానికి రిలేటెడ్గా, మళ్ళీ ఇంటర్లో ఎక్కడ ఉన్నది దానికి రిలేటెడ్గా, 9th లో ఏమున్నది అంతా కూడా చూసుకోవాలి. మళ్ళీ నేను మరొక వీడియోలో ఒక్కొక్క ఎగ్జామ్కి సంబంధించి ఏం చదువుకోవాలి ఏంటనేది చెబుతూ ఉంటాను. కానీ సిలబస్ని దగ్గర పెట్టుకుని నా టైం టేబుల్ ఫాలోఅప్ చేసుకుంటూ ఆ రిలేటెడ్ టాపిక్స్ని చూసుకుంటూ మీరు చదవలసిందే విద్యార్థులారా. ఇక తర్వాత మనం మార్చి నెలలోకి చొరబడుతున్నాం. 2వ తారీఖున మనం చూసుకున్నట్లయితే హిస్టరీ పరీక్ష ఉంటుంది. ఇక్కడ హిస్టరీ పరీక్షకు సంబంధించి 21, 22, 23, 24 టాపిక్స్ ఉంటుంది. ఇక తర్వాత 6వ తారీఖున సివిక్స్ ఎగ్జామ్ ఉంటుంది, 9, 10, 11, 12 టాపిక్స్. అలాగే 10వ తారీఖున ఎకనామిక్స్ ఎగ్జామ్ ఉంటుంది, 9, 10, 11, 12 టాపిక్స్. హిస్టరీ పరీక్ష మళ్ళీ 14వ తారీఖున ఉంటుంది, 25, 26, 27, 28 టాపిక్స్ చాలా వరకు మన దగ్గరకు వచ్చేసాం అన్నమాట. ఇక తర్వాత 18వ తారీఖున జాగ్రఫీ పరీక్ష ఉంటుంది, 13, 14, 15, 16. 22వ తారీఖున విద్యా దృక్పథాలు పరీక్ష ఉంటుంది, దీనికి టాపిక్ 6వ టాపిక్ ఇవ్వడం జరిగింది. ఇక హిస్టరీ పరీక్ష 26వ తారీఖున ఉంటుంది, దీనికి 29, 30, 31, 32 టాపిక్స్ ఇవ్వటం జరిగింది. ఇక తర్వాత 30వ తారీఖును చూసుకుంటే సివిక్స్ మరియు ఎకనామిక్స్ పరీక్ష ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ సివిక్స్లో 2 టాపిక్స్, ఎకనామిక్స్లో 2 టాపిక్స్ ఉంటాయి. ఆ 2 టాపిక్స్ ఏంటంటే 13, 14 ఎకనామిక్స్లోను, అలాగే 13, 14 సివిక్స్లో ఉన్నటువంటి టాపిక్. అంటే 4 టాపిక్స్ మనం ఎక్కడ రూలు మనం దాటలేదు, 4 టాపిక్స్ మీద పెడుతున్నాం. మనకి ఎకనామిక్స్లో 14 టాపిక్స్, అలాగే సివిక్స్లో 14 టాపిక్స్ ఉన్నాయి. ఈ 14 టాపిక్స్లో మనకి ఎకనామిక్స్లో 2 టాపిక్స్ మిగులుతాయి, అలాగే సివిక్స్లో 2 టాపిక్స్ మిగులుతున్నాయి. ఈ మిగిలినటువంటి ఈ రెండు కలిపి ఒక ఎగ్జామ్ పెడతాం అన్నమాట. అది అంటే మనం 4 టాపిక్స్ కింద ఇచ్చుకోవాలి కాబట్టి ఆ 4 ఇలా సరిపెడుతున్నాం. ఇక మార్చి నెల అయిన తర్వాత మనం ఏప్రిల్ నెలకి చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో మీకు 4వ తారీఖున మెథడాలజీ పరీక్ష ఉంటుంది మొత్తం ఆల్. ఇక్కడ అంటే 1, 2, 3, 4 మొత్తం 10 చాప్టర్స్ మీరు చదువుకోవాలి, పాత పుస్తకం కొత్త పుస్తకం కూడా చదవలసి ఉంటుంది. ఇక తర్వాత 12వ తారీఖున హిస్టరీ పరీక్ష ఉంటుంది, 33, 34, 35 చాప్టర్స్ అన్నమాట ఏప్రిల్లో. అది ఎప్పుడు? ఏప్రిల్ 12వ తారీఖున అన్నమాట. అంటే ఏప్రిల్ 12వ తారీఖుతోటి మనకి హిస్టరీ ఎగ్జామ్స్ అన్నీ 4 టాపిక్స్ చొప్పున చదువుకుంటూ వస్తే అక్కడికి పూర్తవుతుంది. పైగా ఈ చదువు ఎలా ఉండాలా, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు కూడా రిలేటెడ్ టాపిక్స్ అన్నీ చదువుతూ రావాలి కాబట్టి మీకు బర్డెన్ ఉంటుంది,
కానీ తప్పదు. ఇప్పుడు ఏప్రిల్ మీరు ఏప్రిల్ 14వ తారీఖున 12వ తారీఖున రాసే ఎగ్జామ్కి మీరు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మొదలెట్టకూడదు. మొదటి నుంచి దాని మీద దృష్టి పెట్టా ఉండాలి. టైం టేబుల్ ఖచ్చితంగా మీకు కాని ఉండాలి, చూసుకుంటూ ఉండాలా. చూసుకుంటూ ఉంటూ ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉందో చూసుకోవాలి. దానికి ముందు నుంచి ఒక కనీసం ఒక 15 రోజుల నుంచి, కనీసం ఒక 20 రోజుల నుంచి, కాదనుకుంటే ఒక 10 రోజుల ముందు నుంచి దాని మీద కసరత్తులు చేసుకుంటూ ఉండాలి. ఆ ఎగ్జామ్ రాసే సమయానికి మీరు దానికి సిద్ధమవుతారు. అందుకే 28వ మనం మొదలుపెట్టాం. నేను చెప్పే వీడియో ఈరోజు మరి 23వ తారీఖు, అంటే ఇంచుమించుగా మీకు ఒక వారం రోజుల గ్యాప్ ఉంది నేను వీడియో చెప్పే నాటికి దగ్గర దగ్గరగా అనుకుంటా. సో మీరు ప్రిపరేషన్ అట్లా చేసుకోండి, ముందు నుంచి ప్లాన్ ప్రకారం ఉన్నట్లయితే ఈజీ అవుతుంది. ఇక ఏప్రిల్ 14వ తారీఖున మెథడాలజీ పరీక్ష మొత్తం ఆల్ ఉంటుంది ఇక్కడ. అంటే చూడండి, ఇక్కడ ఏప్రిల్ 4వ తారీఖున మెథడాలజీ పరీక్ష ఒకటి పెట్టుకుంటాం మొత్తం ఆల్ చాప్టర్స్ మీద. మళ్ళీ ఏప్రిల్ 14వ తారీఖున ఆల్ చాప్టర్స్ మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టుకుంటాం మొత్తం. ఇక తర్వాత జీకే ఆల్ చాప్టర్స్ మనకి ఏప్రిల్ 16వ తారీఖున ఇక్కడికి అయిన తర్వాత మళ్ళీ ఏప్రిల్ 24వ తారీఖున కంటెంట్ ఆల్. ఏప్రిల్ నెల వచ్చేటప్పటికి మన ఇంచుమించుగా అన్ని ఆల్ ఆల్ చాప్టర్స్ చదువుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు మెథడాలజీ ఆల్ ఇక్కడ ఎప్పుడు ఏప్రిల్ 4వ తారీఖున అనుకోండి. అలాగే విద్యా దృక్పథాలు ఆల్ ఇక్కడ ఎప్పుడు ఏప్రిల్ 8వ తారీఖున. అలాగే హిస్టరీ చివరి చాప్టర్ చదువుతున్నాం. ఇక మెథడాలజీ ఆల్ అయ్యింది, జీకే ఆల్ అయ్యింది, మొత్తం అన్నీ చదువుతాం అన్నమాట ఇక్కడ. ముందు విడివిడిగా చదువుతూ వస్తాం, ఏప్రిల్కి వచ్చేటప్పటికి అన్ని ఓవరాల్గా చదువుతాం. అది విద్యా దృక్పథాలు కావచ్చు, మెథడాలజీ కావచ్చు, జీకే కావచ్చు, ఏదైనా కావచ్చు, కంటెంట్ కావచ్చు. సో కంటెంట్ కూడా మళ్ళీ ఆల్ ఇక్కడ మనం ఏప్రిల్ 24వ తారీఖున. సో ఇదంతా అయిన తర్వాత అంటే విభాగాల వారీగా 4 యూనిట్లుగా మనం చదువుకున్నాం. అది అయిన తర్వాత మొత్తం ఏప్రిల్ నాటికి అంతా చదువుతాం. ఇక తర్వాత అసలు కథ మొదలవుతుంది. అదే గ్రాండ్ టెస్ట్ 1 ఎప్పుడంటే ఏప్రిల్ 28వ తారీఖున మొదటి గ్రాండ్ టెస్ట్ ఉంటుంది డిఎస్సీ మోడల్లో. అలాగే డిఎస్సీ మోడల్లో 30వ తారీఖున మరొక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అంటే ఎట్లా చూసుకున్నట్లయితే మనం ఈ 100 రోజులు కూడా మీకు అసలు నిమిషం పాటు కూడా ఖాళీ లేకుండా ఈ టైం టేబుల్ ఇవ్వటం జరిగింది. సో మధ్యలో కనీసం ఒక 3 రోజులు గ్యాప్ ఉంటుంది, కానీ ఆ 3 రోజులు గ్యాప్ మీకు సరిపోదు నాకు తెలుసు. కానీ ఇది పోటీ, పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే ఖచ్చితంగా అంతకు రెట్టించి మనం పనిచేయాలి. నీ ఎదుటోడు 2 గంటలు చదువుతున్నాడంటే నువ్వు 4 గంటలు చదువు, నీ ఎదుటోడు 4 గంటలు చదువుతున్నాడంటే వాడికి తెలియకుండా నువ్వు 8 గంటలు చదువు, నీ ఎదుటోడు 8 గంటలు చదువుతున్నాడంటే వాడికి తెలియకుండా నువ్వు 16 గంటలు చదువు. ఖచ్చితంగా నువ్వే ముందుంటావు రేసులో. సో ప్రభుత్వం మారింది, ఖచ్చితంగా పోస్టుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. దీన్ని ఉపయోగించుకోండి. మా యొక్క ఈ ప్రణాళిక ప్రకారం స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసేటోళ్ళు ఎగ్జామ్స్ కనుక రాయాలనుకుంటే ఈ దిగువన కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి. దాంతోపాటుగా డిస్క్రిప్షన్లో మా యొక్క యాప్ మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ లింక్ ఇస్తాను, ఆ లింక్ని ఫాలో అవుతూ ఆ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. కారణం ఏంటంటే ఈ యొక్క ఎగ్జామ్స్ అన్నీ కూడా యాప్లో జరుగుతాయి. ఆ యాప్లో మీరు చేరి చక్కగా ఎగ్జామ్స్ కనుక రాసుకున్నట్లయితే ఖచ్చితంగా రేపు మీరు ముందు వరుసలో ఉంటారు, మీరు ఉద్యోగస్తులుగా స్థిరపడిపోతారు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించి 100 రోజుల ప్రణాళిక, అలాగే నేను చెప్పినటువంటి అంశాలు మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మురళీధర్ క్లాస్ రూమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.